తీసుకుంటారు నాకు తెలుసు, సో ముందు హేమంత్కి ఇచ్చేస్తా. అంటే నేను త్వరగా కానిచ్చేమని. థ్యాంక్ యూ ఆయనకి ఇప్పుడు మైక్ ఇచ్చానంటే మొత్తం హిస్టరీ దగ్గర స్టార్ట్ చేస్తారు ఆయన. సో లేదండి, యాక్చువల్లీ భద్రం గారి గురించి చెప్పాలి, నాకు లాక్డౌన్ సీజన్లో కోవిడ్కి సంబంధించి ఏ రోగం రాకపోవడం కారణం ఆయన వీడియోలు చూసే. సో ఓ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్. నాకు ఇక్కడ శ్యామల గారు పక్కన ఉండి హోస్ట్ చేస్తూ నెక్స్ట్ వేదిక వీధికి రావాల్సిందిగా కోరుకుంటున్నానంటూ పిలిచి పిలిచి అలవాటైపోయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ రాజుగారు, గుడ్ ఈవినింగ్ సాగరణ, ఎవ్రీబడి. సరే ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. నేను రెడీ మురిచి ఇంక ధైర్యంగా వదిలేయచ్చు, పర్లేదు మనకు నాలుగు అవకాశాలు వస్తాయి అని నమ్మింది నేను ఈ సినిమాలో రోల్ చేసిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందుకే నా ఫ్రెష్ అన్నారు ఏంటా అనుకున్నా. ఓకే, దానికి ఆ ఫ్రెష్ అర్థం ఇదన్నమాట. కరెక్ట్. ఓకే, మీతో పెట్టుకోకూడదు నేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ సున్నిపెంట వారు, తుపాకుల వారితో పాటు మేము కోడివారు. సో నాకు మా ఇంటి పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, పద్మశ్రీ గారు, శ్రీకాంత్ గారు, సాగర్, ఎవ్రీబడి. సో ఎస్, 5th థియేటర్స్లో కలుద్దాం. సీ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమంత్. భద్రం గారు మొదలెట్టచ్చు. అందరికీ నమస్తే.